ఢిల్లీ ఘటన ఏమైతే జరిగిందో ఆ ఘటన జరిగిన తర్వాత అది దేశానికి రాజధాని కాబట్టి మీడియా ఉంది కాబట్టి బ్రహ్మాండంగా కవర్ చేశారు కాబట్టి అక్కడ యువత మేల్కొలిపింది కాబట్టి అనన్య సామాన్యన పోరాటం చేసింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని తల దించింది కాబట్టి ఆ 14 డిమాండ్స్ ని యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఆ నిర్భయ సంఘటన ప్రపంచవ్యాప్తంగా మొత్తం మారుమోగిపోయింది మారుమోగిపోవడమే కాదు ఒకసారి అటెన్షన్ పే చేసింది జాతి యావత్తుని అటెన్షన్ పే చేసింది స్త్రీల పై జరుగుతున్న దాడులు ఇంత దారుణమా ఇంత పైశాచికమా ఇంత దుర్మార్గమాని అలాంటి దశలో నిర్భయ చట్టాలను పెట్టారు అనేక రక్షణతో కూడుకున్న చట్టాలను పెట్టారు మన రాజ్యాంగంలో స్త్రీ రక్షణ కోసం వేల వేల చట్టాలు ఉన్నాయి కొత్తగా నిర్భయ చట్టం పెట్టారు కానీ ఎందుకు ఇంత దారుణాలు జరుగుతున్నాయి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇమ్మీడియట్ గా పనిష్మెంట్ చేయాలి అప్పుడే తప్పుడికి మనం భయపడతాడు అదే నేను సినిమా ద్వారా చెప్పాను సెన్సార్ కూడా అయిపోయిందండి త్వరలోనే సినిమా రిలీజ్ చేస్తానండి నా గత చిత్రాలలాగే ఈ సినిమాను కూడా జనం ఆదరించి ఇంకా నేను ఇలాంటి చిత్రాలు తీయడానికి నాకు బలం చేకూర్చవలసిందిగా మరీ మరీ ప్రేక్షకులకి నా వందనాలు చెప్పుకుంటానండి థాంక్యూ మై ఫ్రెండ్స్ అత్యాచారం జరిగిన అమ్మాయికి రాష్ట్రపతి గారు నిర్భయ అవార్డు ప్రకటిస్తే ప్రతి పావు గంటకి దేశంలో లక్ష అత్యాచారాలు జరుగుతున్నాయి ఇలా అవార్డులు గాని ప్రకటించుకుంటూ పోతే రాష్ట్రపతి గారి పదవికాలంలో ఉన్నంతకాలం అవార్డులు ఇస్తూనే ఉండాలి ముందు నుంచి సమాజం కోసం లేదా జనం చైతన్యం చేయడం కోసం ఆయన సినిమాలు తీస్తున్నారు జనం చూసినా చూడకపోయినా డబ్బులు వచ్చినా రాకపోయినా ఆయన జనం కోసమే పోరాడుతున్నారు ఆయన ఈరోజు నిర్భయ భారతం సినిమా తీశారు చాలా అద్భుతంగా తీశారు అది ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలు ఢిల్లీలోనూ లేదంటే బాంబేలోనే కాదు ప్రతిరోజు జరుగుతుంటాయి అవన్నీ మీడియాలోకి రావు బట్ ఈ సినిమాలో నాణమతి గారు ఇచ్చిన సమాధానం నాకు చాలా బాగా నచ్చింది అండ్ నాణమతి గారికి మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి సినిమాలు తీసినందుకు థ్యాంక్ యూ ప్రశ్నలకి ఒక సమాధానం ఇస్తూ చాలా ఇప్పటివరకు చాలా సినిమాలు తీశారు అలాగే నిర్భయ భారతం అని ఈ సినిమా చేశారు నిర్భయ ఢిల్లీలో నిర్భయ సంఘటనకి మనం అంతా ఎలా స్పందించామో తెలుసు దానికి ఫైనల్గా ఎట్లాంటి సొల్యూషను ఇవ్వాలి ఏం చేయాలి అనేది ఈ సినిమా ద్వారా నారాయణ మూర్తి గారు చెప్పారు ఆ సిస్టమ్ మారాలి అనేది మనందరం కోరుకునేదే ఎప్పుడుని స్పందించేదే అది చాలా గొప్పగా చెప్పారు ఇందులో నారాయణ మూర్తి గారు సపోజ్ ఇదే సొల్యూషన్ కనుక గవర్నమెంట్ కనుక తీసుకోగలిగితే ఇప్పుడు నెక్స్ట్ మన బాంబేలో ఉమెన్ జర్నలిస్ట్ మీద జరిగింది ఫోటో జర్నలిస్ట్ మీద అట్లాంటివి జరిగేవి చాలా వరకు తగ్గుతాయి పూర్తిగా తగ్గుతాయని చెప్పలేము కానీ ఎక్కువ పర్సంటేజ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ తప్పకుండా నిర్భయ భారతం చూడండి మీరందరూ డెఫినెట్గా కిరణ్ గారు చెప్పినట్టు బాగా సంతోషపడతారు మనం అనుకున్నదే నారాయణ మూర్తి గారు కూడా రిప్రజెంట్ చేసి మన ఊహలకి తగ్గట్టు ఈ సినిమా చేశారు అని ఫీల్ అవుతారు ఇప్పుడే మిత్రులు నారాయణ మూర్తి గారి నిర్భయ భారతం అనే సినిమా చూశాను ఫర్ ద ఫస్ట్ టైం నేను నిర్భయ భారతం చూసి ఒక లేమ్యాన్గా ఒక సినీ గోయర్గా ఒక సామాన్య మానవుడిగా ఒక మనిషిగా స్పందించిన సినిమా అండి ఇది ఎందుకంటే ఇందులో యూనివర్సల్ ప్రాబ్లం ఆయన డీల్ చేశారండి ఒక అపశుభం తెలియని అమ్మాయిని మృగాలు లాంటి వాళ్ళు కొంతమంది బలాత్కరించి హత్య చేసిన ఉదంతం మనకు తెలుసు ఢిల్లీలో జరిగింది దాన్ని ఆధారం చేసుకుని ఆయన తీసిన సినిమా అండి ఇది కర్త కర్మ క్రియ ఇందులో ఉన్నంతగా ఏ సినిమాలో నేను చూడలేదు ఈ మధ్యన ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా ఎందుకంటే నిర్భయ ఇష్యూ జరిగినప్పుడు అందరూ ఎంతగానో చాలా రకాలుగా స్పందించారు బట్ వాళ్ళందరూ కూడా అందులో కొంతమందైనా ఈ సినిమా చూస్తే ఇది సెన్సేషనల్ హిట్ అవుతుంది తప్పకుండా ఇది సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి సినిమాలు రావాలి మంచి సినిమాలు రావాలి మంచి సినిమాలు రావాలని అందరూ అంటారు ఒక మంచి సినిమా ఇది అందరు చూస్తే ఇంకా మంచి సినిమాలు నారాయణ మూర్తి గారు తీస్తారు చాలామందికి ఇది ఇన్స్పిరేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ